ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని విశ్లేషణలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కలయ నిజమా అన్న అనుమానాలు, ముఖం ముఖం చూసుకోవడానికి కూడా ఇష్టపడని నేతల మధ్య పలకరింపులు, ఒకరి నీడను మరొకరు నమ్మని తోడల్లుళ్ల నడుమ ఆత్మీయ పరామర్శలు, నీ దారి నీది నా దారి నాది అంటూ కొన్నేళ్లుగా సాగుతున్న బంధువుల మధ్య అనురాగాలు, వాట్ ఏ స్ట్రాటజీ! ఇంతకీ ఎవరు ఆ కోబ్రదర్స్? ఎన్టీఆర్ను రంగంలోకి ఎందుకు దించాలనుకుంటున్నారు? ఆంధ్ర పాలిటిక్స్లో హాట్ డిస్కషన్కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన ఆ నాయకులు ఎవరు? లెట్స్ వాచ్. నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇద్దరు రాజకీయ నాయకులే, పైగా ఇద్దరు తోడల్లుళ్ళు కూడాను. మామల ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగా ఆయనకు తోడునెడగా సాగారు. వన్ బ్యాడ్ డే ఎవరి రూటు వారిదే అయింది. బంధువులే బద్ధశత్రువులు అయ్యారు. మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు, దబిడి దిబిడే అనుకున్నారు. వన్ ఫైన్ డే మళ్ళీ కలిశారు. ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు, మురిపెంగా ముచ్చట్లు చెప్పుకున్నారు. ఒకరి నీడను మరొకరు నమ్మని తోడల్లుళ్ళు, పక్కనే నుంచిని ఆ ఏకైకలేంటి, పక్కపక్కలేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. పక్కనే ఉన్న బాలయ్య కూడా స్టన్ అయ్యారు. ఇక సెకండ్ ఫ్రేమ్లో కూడా సేమ్ సీన్. దగ్గుబాటి కాస్త నలతగా ఉన్నారు, ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో అయ్యో తోడల్లుడికి ఏమైందో అంటూ చంద్రబాబు కంగారు పడ్డారట. ఎలా ఉంది బ్రదర్ అంటూ ఆసుపత్రికి వెళ్ళి పలకరించారు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి అంటూ సలహా కూడా ఇచ్చారు. పక్కనే పురందేశ్వరి గారు కూడా ఉన్నారు. ఆమెను చూసి వదిన గారు ఎలా ఉన్నారు అంటూ చంద్రబాబు పలకరించే ఉంటారని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. సరిగ్గా ఇక్కడే రకరకాల ఊహాగానాలు వినిపించాయి, కొత్త రాజకీయ సమీకరణాలు కనిపించాయి. దగ్గుబాటికి దగ్గరయ్యే మార్గాలు వెతుక్కుంటూ వెళ్ళిన చంద్రబాబు ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఏకమయ్యేందుకు, వారితో మమేకమయ్యేందుకు స్కెచ్ వేస్తున్నారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. తోడల్లుళ్ళు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఇద్దరూ ఒకే చోట చిక్కడం, ఒకే ఫ్రేమ్లో కనిపించడం ఇది రెండోసారి. కిందటేడాది డిసెంబర్లో ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కుమార్తె పెళ్లి వేడుక వీరి కలయికకు వేదికైంది. ఇద్దరూ ఒకే చోటుకి చేరడంతో అందరి కళ్ళు వీరి మీదకే మళ్ళాయి. చూస్తుంది నిజమేనా అనే ఆశ్చర్యం కలిగేలా ఇద్దరూ ఒక పక్కనే నిలబడి ఇకైకలో పకపకలతో అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. సీన్ కట్ చేస్తే దగ్గుబాటి ఇటీవలే ఏదో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడికి వెళ్లారు చంద్రబాబు నాయుడు. బ్రదర్ ఎలా ఉన్నారు అంటూ పలకరించారు. నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉప్పు నిప్పుల్లా ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఒకే మాట మీద ఒకే బాటలో సాగినా తర్వాత విభేదాలతో వీరిద్దరూ విడిపోయారు. 1995లో చంద్రబాబు మాటలు నమ్మి ఎన్టీఆర్ను పదవిచ్యుతుడిని చేసిన పాపంలో తన పాత్ర కూడా ఉందని అనేక సందర్భాల్లో దగ్గుబాటి బహిరంగంగా చెప్పారు. ఆగస్టు సంక్షోభం పరిణామాలతో కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చేసింది, పొలిటికల్ రూట్లు కూడా వేరయ్యాయి. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి కాంగ్రెస్ని వీడి బీజేపీ గూటికి చేరారు. కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పచ్చూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మామ ఎన్టీఆర్ను పదవిచ్యుతుని చేయడంలో తనను భాగం చేసి తనకు ఆ పాపాన్ని అంటగట్టి తనను రాజకీయంగా దెబ్బకొట్టాడనే ఆరోపణలు చేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు కూడా దగ్గుబాటి ఫ్యామిలీని పట్టించుకోలేదు. కానీ ఈసారి చంద్రబాబు రూటు మార్చారట. వచ్చే ఎన్నికల్లో తన పార్టీకి గెలుపు కీలకమని భావిస్తున్న టీడీపీ అధినేత అందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారట. పార్టీని నెమ్మదిగా గాడిన పెడుతూనే మరోవైపు విజయానికి కావాల్సిన అస్త్రాలను సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే నారా దగ్గుబాటి కుటుంబాల మధ్య బంధాలను మళ్లీ చిగురింపజేస్తున్నారట. అస్వస్థతకు గురైన దగ్గుబాటిని పరామర్శించడం ద్వారా తనకు మరోసారి మంచి రూటు వేయాలనుకుంటున్న చంద్రబాబు స్కెచ్ ఇదేనని పార్టీ శ్రేణులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయట. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో చంద్రబాబు నాయుడు భేటీ కావడం వెనుక మరో పొలిటికల్ వ్యూహం కూడా ఉందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతోంది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుబాటి చెంచురామ్ను తమ రాజకీయ వారసుడిగా చూడాలని దగ్గుబాటి దంపతులు భావిస్తున్నారట. 2019 ఎన్నికల్లోనే వైసీపీ నుంచి పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికల బరిలో నిలపాలని భావించినప్పటికీ అమెరికన్ సిటిజన్షిప్ ఉండడం వల్ల పోటీకి అతను అనర్హుడయ్యారు. చివరకు దగ్గుబాటి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆపై పార్టీలో యాక్టివ్గా లేకపోవడంతో వైసీపీకి దగ్గుబాటి ఇక మెల్లగా దూరం అవుతున్నారన్న చర్చ నడుస్తోంది. అదే క్రమంలో చంద్రబాబుకి ఈ ఫ్యామిలీ దగ్గరవుతున్న క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి దగ్గుబాటి చెంచురాం టీడీపీ తరపున పోటీకి దిగొచ్చన్న చర్చ వినిపిస్తోంది. ప్రధానంగా చీరాల, ఒంగోలు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో టీడీపీకి, నందమూరి కుటుంబాలకు మంచి ఆదరణ కనిపిస్తూ ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం నుంచి దగ్గుబాటి కుటుంబాన్ని పోటీలో నిలపాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. కాగా బీజేపీలో కీలకంగా ఉన్న పురందేశ్వరి తన కొడుకుని టీడీపీ నుంచి బరిలోకి దింపుతారా, ఒకవేళ అదే జరిగితే బీజేపీ అధినాయకత్వం పురందేశ్వరిని ఎలా చూస్తుంది అనే చర్చ జరుగుతోంది. కాకపోతే తను బీజేపీలో ఉన్నప్పుడు తన భర్త దగ్గుబాటి వైసీపీ నుంచి పోటీ చేశారు, అలాంటప్పుడు తన కుమారుడు టీడీపీ నుంచి పోటీ చేయడం ఎందుకు సాధ్యం కాదు అనే టాక్ దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వినిపిస్తోందట. ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఓకే అయితే పర్చూరు నియోజకవర్గంలో బీజేపీ తరపు నుండి పోటీలో ఉండే అవకాశం ఉందని చర్చ సైతం నడుస్తోంది. ఇలా ఎలా చూసినా ఎన్టీఆర్ ఫ్యామిలీతో బలపడే బంధం తనను గెలుపుకు దగ్గర చేస్తుందని భావిస్తున్న చంద్రబాబు అందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పనిలో పనిగా దగ్గుబాటి ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ను కూడా ప్రసన్నం చేసుకోవచ్చనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఈ ఎన్నికల్లో ఈ వ్యూహం ఎంతవరకు ఫలితాలను ఇస్తుంది అనేది చూడాలి. మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మేము ఇలాంటి మరిన్ని విశ్లేషణలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.